నమస్కారం. అజిగవా సాహితీ ఛానల్కు స్వాగతం. క్రితం భాగంలో మనం కన్నగీ కోవలుల వివాహం గురించి, మాధవీ కోవలుల ప్రేమ గురించి, ఒక చిన్న అపార్థం వల్ల వారిద్దరూ విడిపోవడం గురించి, పరివర్తన చెందిన కోవలుడు తన భార్యతో కలిసి మదురై నగరానికి బయలుదేరడం గురించి, మధ్యలో వారికి కౌంతిని అనే యోగిని కలవడం గురించి చెప్పుకొని, వారు ముగ్గురూ కలిసి మదురై నగర పొలిమేరల్లో ఉన్న ఓ గ్రామాన్ని చేరుకోవడం దగ్గర కథను ఆపాం. ఇక ఆ తరువాయి కథలోకి వెళదాం. ఎంతో దూరం నుండే వినవస్తున్న బ్రాహ్మణుల వేదఘోష, సైనికుల కవాతు చప్పుళ్ళు, ఏనుగుల ఘీంకారములు, గుర్రాల సకిలింపులు, మీనాక్షి సుందరేశ్వరాలయాలలో మురోగుతున్న ఘంటారావాలతో ఒక సరికొత్త వాతావరణంలోకి ప్రవేశించిన అనుభూతి కలిగింది వారికి. ఆ ఆశ్చర్యానుభూతితోనే వైగే నదిని సమీపించిన వారు ఆ నది సౌందర్యానికి మరింత అబ్బురపడ్డారు. అలా వాళ్ళు ఆనాటికి ఆ గ్రామంలోనే విడిది చేశారు. ఆ మరునాడు కోవలుడు కన్నగికి అనేక జాగ్రత్తలు చెప్పి కౌంతిని యోగినికి నమస్కరించి మదురై నగరానికి వెళ్ళాడు. అక్కడ వర్తకం వీధిలో ఉన్న అనేక మంది వర్తకులతో సంభాషించి సాయంత్రం అయ్యేలోగా తిరిగి తాము విడిది చేసిన గ్రామానికి వచ్చేశాడు. ఆ రాత్రి కోవలుడు కన్నగికి మదురై నగర విశేషాలను చెబుతూ తాము త్వరలో అక్కడ ఎంత గొప్పగా జీవితాన్ని గడపబోతున్నామో వివరిస్తూ మురిపించాడు. కన్నగి కూడా సంతోషసాగరంలో మునిగిపోయింది. ఆ మరునాడు ఆ యోగిని కోవలునితో, నాయన మీరిక్కడ కంటే మదురై నగరంలో ఉండడమే మంచిది అంటూ అంతకు ముందే అక్కడికి వచ్చిన ఒక స్త్రీని చూపిస్తూ, ఇదిగో ఈమె పేరు మాధురి, నా శిష్యురాలు, మదురై నగరంలో నివాసం ఉంటుంది, నన్ను చూడడానికని ఇక్కడికి వచ్చింది, మీరు ఈమెతో పాటు నగరానికి వెళ్ళండి, మీకు వసతి భోజనాది సదుపాయాలు అన్నీ తనే చూసుకుంటుంది అంది. కన్నగీ కోవలుడు సంతోషంగా ఆ కౌంతి యోగినికి నమస్కరించి మాధురితో కలిసి మదురై నగరానికి వెళ్ళారు. అక్కడ మాధురి వారికి ఒకచోట వసతి ఏర్పాటు చేసింది. కన్నగికి తోడుగా ఉండడానికి తన కుమార్తె అయిన అయ్యయ్యను వారి వద్ద ఉంచింది. మాధురి చూపిస్తున్న ప్రేమకు ఆ దంపతులిద్దరూ చెప్పలేనంత సంతోషాన్ని పొందసాగారు. ఆ మరుసటి రోజు కోవలుడు కన్నగి ఇచ్చిన మంజీరాన్ని తీసుకుని నగరంలోకి బయలుదేరాడు. అతనికి ఎందుకో ఆ రోజు చెప్పలేనంత దుఃఖంగా ఉంది. కానీ కారణం అంతుపట్టడం లేదు. అటు కన్నగి పరిస్థితి కూడా అలానే ఉంది. కానీ వెళ్ళక తప్పదు కనుక కోవలుడు కన్నగికి అనేక జాగ్రత్తలు చెప్పి అక్కడ నుండి వర్తకం వీధి వైపుగా వెళ్ళిపోయాడు. విచలితమైన మనస్సుతో కన్నగి అలానే కూర్చుండిపోయింది. కోవలుడు అనేక వీధులు దాటుతూ స్వర్ణకారులుండే వీధిలో ప్రవేశించాడు. అక్కడ అతనికి అనేక మంది పరిచారకులతో కలిసి సాగిపోతున్న రాజస్థాన స్వర్ణకారుడు ఎదురుపడ్డాడు. కోవలుడు ఆ స్వర్ణకారుని టీవీని బట్టి అతడే ఆస్థాన స్వర్ణకారుడని నిశ్చయించుకున్నాడు. అతని వద్దకు వెళ్ళి, అయ్యా, నా వద్ద అత్యంత విలువైన మంజీరం ఉన్నది, దానికి తమరు విలువ కట్టగలరా అన్నాడు. ఆ స్వర్ణకారుడు కోవలునితో, తప్పకుండా, ఏది ఆ మంజీరం అని అడిగాడు. కోవలుడు కన్నగి మంజీరాన్ని ఆ స్వర్ణకారునికి ఇచ్చాడు. దానిని చూడగానే ఆ స్వర్ణకారుని ముఖంలో రంగులు మారాయి. అచ్చం అటువంటి మంజీరాలే తమ మహారాణి గారికి కూడా ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం పాండ్య మహారాణి అయిన కోప్పెరందేవి తన నగలను మెరుగుపెట్టడానికి తనకున్న ఒక ఉంగరం వంటిదే మరొక ఉంగరం తయారు చేయించడానికి తన నగల పెట్టెను ఆ స్వర్ణకారునికి ఇచ్చింది. ఆ స్వర్ణకారుడు అందులో ఉన్న మంజీరాలలో ఒక దానిని తస్కరించి దానిని ఒక విదేశీ వ్యాపారికి అధిక ధరకు అమ్మేశాడు. ఆ వ్యాపారి ఆ మంజీరం తీసుకుని తన దేశానికి వెళ్ళిపోయాడు కూడా. ఆ పెట్టెలో అన్ని నగలుండగా కేవలం ఒక్క మంజీరం కనబడకపోతే రాణిగారికి ఎటువంటి అనుమానం రాదన్నది ఆ స్వర్ణకారుని విశ్వాసం. ఆ భావనతోనే నగలు మెరుగుపెట్టిన అనంతరం అతను ఆ నగల పెట్టెను రాణిగారి అంతఃపురానికి పంపించి వేశాడు. కానీ నిజానికి ఆ మంజీరాలంటే మహారాణికి ఎంతో ప్రీతి. తన నగల పెట్టెలో ఒక మంజీరం కనబడకపోయేసరికి ఆమె కంగారు పడిపోయింది. వెంటనే తన భర్త పాండ్యరాజైన నిడింజలియనకు ఆ విషయం కబురంపించింది.
నిడింజలియన్ ధర్మమూర్తి, పరాక్రమశాలి, పాండ్యవంశానికి వన్నె తెచ్చిన చక్రవర్తిగా అతణ్ణి ప్రజలంతా కొనియాడుతుంటారు. అతడు తన అంతఃపుర ప్రాంగణంలో ఒక ధర్మగంటను కట్టించాడు. ఆ రాజ్యంలో ఎవరికైనా అన్యాయం జరిగితే ఆ గంటను మ్రోగించవచ్చు. అప్పుడు స్వయంగా మహారాజే పూర్వాపరాలు పరిశీలించి బాధితులకు న్యాయం చేస్తాడు. కానీ అన్నేళ్ల నిడింజలియన్ పరిపాలనలో ఒక్కసారి కూడా ఆ రాజ్య ప్రజలకు ఆ గంట మ్రోగించే అవసరం రాలేదంటేనే ఆ ప్రభువు పరిపాలన ఎంత గొప్పగా ఉండేదో అర్థమవుతుంది. అలాంటిది ఇప్పుడు ఆ చక్రవర్తి ఇంటిలోనే దొంగతనం జరిగింది. సాక్షాత్తు మహారాణి గారి మంజీరమే తస్కరింపబడింది. దానితో కోపించిన ఆ నిడుంజలియన్ ఆ స్వర్ణకారుని పిలిపించి గద్దించి అడిగాడు. ఆ స్వర్ణకారుడు ఎంతో చాకచక్యంగా తాను ఆ నేరం చెయ్యలేదంటూ బొంకాడు. కానీ మహారాజు మనసులో మాత్రం ఆ స్వర్ణకారుడే దొంగేమో అన్న సందేహం బలంగా ఉంది. దానితో నిడుంజలియన్ ఆ స్వర్ణకారునకు కొంతకాలం గడువిచ్చి ఆ గడువులోగా కనుక మంజీరం ఎక్కడ ఉందో కనిపెట్టలేకపోతే కఠిన శిక్ష తప్పదని హెచ్చరించాడు. ఆనాటి నుండి ఆ స్వర్ణకారునకు భయంతో కంటి మీద కునుకు లేకుండా ఉంది. ఈరోజు కోవలుని దగ్గర ఉన్న మంజీరం చూడటంతో ఆ స్వర్ణకారునిలో ఒక దురాలోచన పుట్టింది. అతడు కోవలునితో, ఆర్య, ఈ మంజీరాన్ని మహారాణి గారు తప్ప వేరెవ్వరూ కొనలేరు. నేను ఒకసారి మహారాణి గారిని కలిసి ఈ విషయం విన్నవించి వస్తాను. అంతవరకు మీరు ఇక్కడే ఉండండి అన్నట్టు, ఈ నగరంలో మీకు బంధువులు ఎవరన్నా ఉన్నారా అని అడిగాడు. అందుకు సమాధానంగా కోవలుడు, ఎవరూ లేరన్నాడు. ఆ స్వర్ణకారుడు మనస్సులో మరింత సంతోషపడుతూ వడివడిగా నడుచుకుంటూ రాజప్రాసాదానికి వెళ్ళాడు. ఆ స్వర్ణకారుని చూడగానే రాజు, ఏం స్వర్ణకారా, మంజీరం దొరికిందా అని అడిగాడు ఆతృతగా. అందుకు ఆ స్వర్ణకారుడు సంతోషం నటిస్తూ, దొరికింది ప్రభూ, దొరికింది, ఆ దొంగ కూడా దొరికాడు. అతడు ఆ మంజీరాన్ని నాకే అమ్మజూపాడు. నేను తెలివిగా అతన్ని బంధించి మీ వద్దకు వచ్చాను. మీరు రాజభటుల్ని పంపిస్తే మంజీరంతో సహా అతన్ని మీ ముందు ప్రవేశపెడతాను అన్నాడు. మహారాజుకు మంజీరం దొరికిందన్న సంతోషం, ఆ దొంగ మీద కోపం ఒకేసారి కలిగాయి. అతను వెంటనే భటుల్ని పిలిచి వారితో, భటులారా, మీరు మన స్వర్ణకారుని అనుసరించి వెళ్ళండి. ఆ దొంగ దగ్గర ఉన్నది రాణిగారి మంజీరమే అని నిర్ధారించుకుంటే కనుక ఆ దొంగతలను తెగనరికి ఆ మంజీరాన్ని తీసుకురండి అని ఆజ్ఞాపించాడు. ఆ రాజభటులు, చిత్తం ప్రభు అంటూ స్వర్ణకారుని వెంట కోవలుడున్నటువంటి ప్రదేశానికి వెళ్ళారు. ఆ రాజభటులు కోవలుణ్ణి మంజీరం చూపించమన్నారు. కోవలుడు వారి వంక ఆశ్చర్యంగా చూస్తూనే ఆ మంజీరాన్ని బయటకు తీశాడు. ఆ భటులు ఒకరి వంక ఒకరు చూసుకుని అది రాణిగారి మంజీరమే అని నిశ్చయించుకున్నారు. కనీసం కోవలుని విచారణ అయినా చేయకుండానే రాజాజ్ఞ ప్రకారం అతని శిరస్సును ఒక్క వేటుతో తెగనరికి ఆ మంజీరాన్ని తీసుకున్నారు. తరువాత ఆ స్వర్ణకారునితో కలిసి రాజభవనానికి వెళ్ళారు. రాజు ఆ మంజీరాన్ని చూసి పరమానందభరితుడయ్యాడు. వెంటనే దానిని తీసుకువెళ్ళి మహారాణికి చూపించాడు. పోయిందనుకున్న తన మంజీరం తిరిగి లభించడంతో ఆ మహారాణి ఆనందానికి మేరలేకుండా పోయింది. ఇంతలో రాత్రి అయింది. తన భర్త ఇంకా ఇంటికి తిరిగి రాకపోయేసరికి కన్నగిలో ఆందోళన పెరిగిపోసాగింది. వైగేనది సమీపంలో ఉన్న బలరామకృష్ణుడి ఆలయం వద్ద కురవైర్ నృత్య ప్రదర్శన ఇచ్చిన మాధురి మరికాసేపటిలో అక్కడకు వచ్చింది. ఆమె వచ్చేదారిలో ఆ నోటా ఈ నోటా విన్నదానిని బట్టి కోవలుడు రాజదండనకు గురై హతుడయ్యాడన్న విషయం తెలిసింది. కానీ ఆ మాట కన్నగితో చెప్పడానికి ఆమెకు మాట పెగలడం లేదు. దుఃఖంతో ఆమె గొంతు పూడుకుపోయింది. కన్నగి కోవలుని గురించి ఎంత ప్రశ్నిస్తున్నా బదులివ్వకుండా మాధురి అక్కడ నుండి కన్నీళ్లతో వెళ్ళిపోయింది. ఆ పరిణామంతో కన్నగి మరింత భయపడిపోయింది. ఇంతలో అక్కడికి వచ్చిన తన సఖి అయ్యయ్యతో, అయ్యయ్య, నువ్వైనా నిజం చెప్పు, నా భర్త ఇంకా ఎందుకు ఇంటికి రాలేదు? మాధురిని అడిగిన ఆమె సమాధానం చెప్పకుండా దుఃఖిస్తూ వెళ్ళిపోయింది. నాకు చాలా భయంగా ఉంది అంటూ వణికిపోతున్న కంఠంతో అంది. అప్పుడు అయ్యయ్య ఏడుస్తూ, అమ్మా, ఏమని చెప్పమంటావు? మహారాణి గారి మంజీరం ఒకటి దొంగిలించబడిందట.
ఆ దొంగ కోవలుడే అంటూ అతనిపై నేరం మోపి, మహారాజుగారు నీ భర్త శిరస్సు ఖండింపజేశారు అంటూ చేతులలో ముఖం దాచుకుంటూ ఏడవసాగింది. అయ్యే మాటలు విన్న కన్నగి స్థాణువులా నిలబడిపోయింది. ఆమెకు ప్రపంచమంతా శూన్యంగా కనిపించసాగింది. కొన్ని క్షణాలపాటు అచేతనంగా ఉన్న కన్నగి ఆ వెంటనే తన రెండవ మంజీరాన్ని కూడా చేతబట్టుకుని భర్త మృత శరీరం ఉన్న చోటుకు పరిగెత్తుకు వెళ్ళింది. ఆ చుట్టుప్రక్కల జనమంతా కూడా ఆమె వెనుకనే పరుగులు తీశారు. కన్నగి విగతజీవుడే పడి ఉన్న తన భర్త శవాన్ని చేతుల్లోకి తీసుకుని విలపించసాగింది. నాథ, ఒక్కసారి నా వంక చూరండి. నేను మీ ప్రాణసఖిని, మీ ధర్మపత్నిని, మీ కన్నగిని. నన్ను ఇంకెన్నడూ విడువనని బాస చేశారే, ఆ బాస తప్పి మీరెలా నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోతారు? నాథ, దయచేసి నా వంక ఒక్కసారి చూరండి, నాతో ఒక్కసారి మాట్లాడండి అంటూ కుమిలి కుమిలి ఏడవసాగింది. అప్పుడు కోవలుడు దివ్యదేహంతో లేచి కన్నగితో, ప్రేయసి, చంద్రబింబం వంటి నీ ముఖం ఎలా వాడిపోయిందో చూడు అని ప్రేమగా ఆమె తల నిమిరాడు. అటుపై అతని భౌతిక శరీరం నేల మీద పడిపోయింది. అతని ఆత్మ దేవలోకానికి వెళ్ళిపోయింది. కన్నగి కన్నులు ఎర్రబడ్డాయి. ఆ కన్నుల నుండి నిప్పులు కురియసాగాయి. నిరపరాధి అయిన నా భర్తను పాండ్యరాజు హత్య చేయించాడు. ఈ నగరంలో నీతి అన్నదే లేదు అని ఆవేశంగా పలుకుతూ పాండ్యరాజు భవనం వైపుగా వెళ్ళసాగింది. అక్కడ ఉన్న ప్రజలందరికీ కన్నగి కాళికా రూపాన్ని చూస్తే భయం వేసింది. తమ రాజుగారికి, ఈ నగరానికి ఏం ప్రమాదం ముంచుకురాబోతోందో అనుకుంటూ వారంతా కలతపడసాగారు. ఆ ప్రజలంతా కూడా ఆమెను అనుసరించి రాజభవనానికి బయలుదేరారు. ఇక అక్కడ కోప్పెరుందేవికి కూడా ఆ మంజీరం చేతికొచ్చిన దగ్గర నుండి అన్ని అశుభశకునాలే కనబడసాగాయి. భయపడిన ఆమె మహారాజ మందిరానికి వడివడిగా వెళ్ళింది. విచారవదనంతో ఉన్న భార్యను చూసిన నెడుంజలియన్, ఏమైంది దేవి, అలా ఉన్నావేం అని అడిగాడు. అప్పుడు ఆమె తమకు మంజీరం దొరికిన దగ్గర నుండి కనబడుతున్నటువంటి దుశ్శకునాల గురించి రాజుకు చెప్పింది. ఆమె అలా చెబుతున్న సమయంలోనే అంతఃపుర ప్రాంగణంలోని ధర్మఘంట మ్రోగింది. నెడుంజలియన్ అదిరిపడ్డాడు. ఎన్నడూ లేనిది, ఆ రోజు మొట్టమొదటిసారిగా ధర్మఘంట మ్రోగడంతో ఆ రాజుకు కూడా తెలియని భీతి కలిగింది. వెంటనే మహారాజు సభ తీర్చి ధర్మఘంట మ్రోగించిన వారిని ప్రవేశపెట్టమన్నాడు. ఎరుపెక్కిన కన్నులతో, చెదిరిపోయిన కురులతో, కోపంతో ఊగిపోతున్న శరీరంతో ఉగ్రరూపిణి అయి ఆ సభలో ప్రవేశించింది కన్నగి. అపర కాళికలా ఉన్న ఆమెను చూడగానే కోప్పెరుందేవి ఏదో తెలియని భయంతో గజగజలాడిపోయింది. మహారాజు కన్నగితో, అమ్మా, నీవెవరు? నీకు వచ్చిన కష్టమేమిటి? నీకు కష్టం కలిగించిన ఆ దురాత్ముడెవరు అని అడిగాడు. అప్పుడా కన్నగి రాజువంక చురచురా చూస్తూ, రాజా, నా పేరు కన్నగి. పరమ పవిత్రమైన కావేరీ పట్టణం నా జన్మస్థలం. ఆ నగరంలో ధర్మాత్ముడని పేరొందిన మహాసత్వుని కుమారుడగు కోవలుడు నా భర్త. మా కర్మవశాన వ్యాపార నిమిత్తమై మేము ఈ నగరానికి వచ్చాము. పెట్టుబడికి కావలసిన ధనం కోసం నా భర్త నా మంజీరాన్ని అమ్మబోతే అతనిపై దొంగ అన్న నేరారోపణ చేసి అతన్ని హత్య చేయించిన దోషివి నువ్వే. విచారణ అయినా చేయకుండా ఒక నిరపరాధిని చంపించిన దురాత్ముడవు నీవు. ఇంతకన్నా అన్యాయం వేరెక్కడైనా ఉంటుందా? ధర్మమూర్తుల వంశమని పేరొందిన మీ పాండ్యవంశానికే మచ్చ తెచ్చావు. నీవూ ఒక రాజువేనా? ఛీ అంది ఉరుముతున్నట్టుగా. అప్పుడు నెడుంజలియన్, అమ్మా కన్నగి, భర్తను కోల్పోయిన ఆవేశంలో ఏదేదో మాట్లాడుతున్నావు. నీ భర్త నేరస్తుడని రుజువయ్యాకే అతనికి దండన విధించాను. అతను రాణిగారి మంజీరాన్ని దొంగిలించాడు. అతని వద్ద నుండి స్వాధీనం చేసుకున్న మంజీరం కూడా ఇప్పుడు నా వద్దనే ఉంది. నీ భర్తను శిక్షించడం ప్రభువుగా నా బాధ్యత. ఇందులో నా దోషమేమీ లేదు అన్నాడు. అప్పుడు కన్నగి మరింత కోపంగా, రాజా, పదే పదే నా భర్తను దొంగ దొంగ అంటూ మరింత పాపానికి పాల్పడుతున్నావు. నా భర్త నిర్దోషి. ఆ విషయం ఈ నిండు సభలో ఈ నగరవాసులందరి ముందే నిరూపిస్తాను. నా భర్త కాజేశాడని చెబుతున్న ఆ మంజీరాన్ని ఇప్పుడే ఇక్కడకు తెప్పించు అంది హోంకరిస్తూ. రాజు వెంటనే ఆ మంజీరాన్ని తెప్పించి కన్నగి ముందుంచాడు. అప్పుడు కన్నగి ఆ మంజీరాన్ని చేతిలోకి తీసుకుని, రాజా, ఈ మంజీరంలో ఏమున్నాయి అంది అతని వైపు తీక్షణంగా చూస్తూ.
అప్పుడు నెడుంజలియన్ గంభీరంగా, ఆ మంజీరంలో ముత్యాలు ఉన్నాయి అన్నాడు. అందుకు కన్నగి, కాదు, ఇందులో మణులున్నాయి, కావాలంటే చూడు అంటూ మంజీరాన్ని నేలకేసి బలంగా కొట్టింది. మరుక్షణం ఆ మంజీరం బ్రద్దలయ్యి అందులోని మణులన్నీ పైకిగిరి చెల్లాచెదురుగా పడ్డాయి. కొన్ని మణులు రాజు ముఖాన్ని గుద్దుకుని క్రింద పడ్డాయి. నెడుంజలియన్ హతాశుడైపోయాడు. ఇంతలో అతని సింహాసనంపై ఉండే శ్వేతఛత్రం నేలకొరిగిపోయింది. న్యాయదండం ప్రక్కకు పడిపోయింది. ఆ మహారాజు కళ్ళ వెంట కన్నీళ్లు ధారకట్టాయి. మహారాణి మంజీరమైతే అందులో ముత్యాలు ఉండుండాలి, కానీ అందులో మణులున్నాయంటే కన్నగి చెప్పినట్టుగా అది ఆమె మంజీరమే అయ్యుంటుంది. ఛీ, నేనెంత పాపాత్ముడను! అన్యాయంగా ఒక నిరపరాధిని చంపించాను. నా పాపానికి నిష్కృతి లేదు. నేను జీవించడానికి అనర్హుడను అని బిగ్గరగా రోధిస్తూ సింహాసనం మీద నుండి క్రిందపడి ప్రాణాలు వదిలాడు. భర్త మరణించడంతో కోప్పెరుందేవి పెద్దబెట్టిన ఏడుస్తూ వచ్చి కన్నగి పాదాలపై పడింది. తనను క్షమించమని వేడుకుంది. అటుపై తన భర్త మృత శరీరంపై పడి దుఃఖిస్తూ ప్రాణాలు విడిచింది. తమ రాజు రాణి తమ కళ్ళ ముందే ప్రాణాలు విడిచిపెట్టడంతో ప్రజలంతా భయభ్రాంతులైపోయారు. ఆ రాజదంపతులు మరణించిన కన్నగిలో ఆవేశం చల్లారలేదు. ఆమె రౌద్రరూపంతో సభలో నుండి బయటకు వచ్చింది. తన ఎడమస్థానాన్ని ఓడబెరికి ఆ నగర రాచవీధిలోకి విసిరివేస్తూ, నేను కనుక పతివ్రతనైతే ఈ నగరం మంటలకు ఆహుతైపోవాలి అంటూ శపించింది. అంతే, మరుక్షణం మదురై నగరమంతా భయంకరమైన మంటలు వ్యాపించాయి. రాజభవనం క్షణాలలో భస్మీపటనం అయిపోయింది. ప్రజలంతా హాహాకారాలు చేస్తూ ఎటుపోవాలో దిక్కుతోచక తోచిన దిక్కుగా పరుగులు తీయసాగారు. అమితమైన సౌందర్యంతో అలరారే ఆ రాచనగరు ఒక్కసారిగా మహోజ్వల జ్వాలలకు ఆహుతైపోతుండడంతో ప్రజలంతా భయభ్రాంతులై మీనాక్షీదేవి విగ్రహం ముందు సాగిలపడి తమను రక్షించమని మొరపెట్టుకున్నారు. అప్పుడు ఆ మధురై నగరరక్షిక అయిన అమ్మవారు కన్నగి ముందు సాక్షాత్కరించింది. ఆ మహాశక్తి కన్నగితో, కన్నగి, శాంతించు. నీ భర్త మరణం అతని ప్రారంభ కర్మ వల్ల సంభవించింది తప్పితే ఇందులో నెడుంజలియన్ పాత్ర నిమిత్తమైనది. ఆ రాజు ధర్మాత్ముడు, మహారాణి కోప్పెరుందేవి మహాపతివ్రత. వాళ్ళు ప్రజలందరినీ కన్నబిడ్డలలా పరిపాలించినవారు. నీ భర్త మరణానికి కారణం చెబుతాను విను. పూర్వం కళింగదేశంలోని సింహపురానికి ప్రభువైన వసువుకు, కపిలపుర ప్రభువైన కుమారుడనేవానికి మధ్య తీవ్రమైన వైరం ఉండేది. ఒకనాడు సింహపురి వీధులలో వర్తకం చేస్తున్న సంగముడనేవాడిని ఆ నగర రక్షకుడైన భరతుడనేవాడు చూశాడు. ఆ సంగముడు కపిలపురం నుండి వచ్చిన గూఢచారేమోనని అనుమానించాడు. సరైన నిర్ధారణ చేయకుండానే అతడు ఖచ్చితంగా గూఢచారేనంటూ రాజుకు విన్నవించాడు. నగర రక్షకుడైన భరతుడి మాటలు విశ్వసించిన రాజు సంగముడికి మరణశిక్ష విధించి అమలు చేయించాడు. నిరపరాధి అయిన తన భర్త రాజదండనకు గురై మరణించడాన్ని సంగముని భార్య నీలి భరించలేకపోయింది. 14 రోజుల పాటు విపరీతమైన దుఃఖంతో దారీతెన్ను లేకుండా తిరుగుతూ ఆ తరువాత ఒక కొండపై నుండి క్రిందకు దూకి మరణించింది. ఆమె మరణిస్తూ, మాకింత దుర్భరమైన బాధ కలిగించిన వ్యక్తికి కూడా నా భర్తకు పట్టిన గతే పట్టుగాక అని శపించింది. ఆనాటి ఆ భర్తుడే ఈ జన్మలో కోవలునిగా జన్మించాడు. నీలి శాప ఫలితంగా ఇలా మరణించాడు. కనుక ఓ కన్నగి, ఇకనైనా నీ క్రోధాన్ని విడిచిపెట్టు. నీ శాపాగ్నిని ఉపసంహరించుకో. నీవు మరో 14 దినములలో నీ భర్తను కలుసుకొని దివ్యలోకాలకు వెళతావు అని చెప్పి అంతర్ధానమయ్యింది. అమ్మవారి అనుజ్ఞ ప్రకారం కన్నగి తన శాప ప్రభావంతో మదురై నగరాన్ని దహించి వేస్తున్న అగ్నికేలల్ని ఉపసంహరింపజేసింది. కానీ అప్పటికే ఆ నగరంలో చాలా భాగం కాలి బూడిదైపోయింది. అడుపై కన్నగి అక్కడ నుండి ఉత్తరం వైపుగా నడుచుకుంటూ వెళ్లసాగింది. ఆమె మనస్సు ఈ లోకంలో లేదు. ఆకలి దప్పికల ఊసే ఆమెకు పట్టలేదు. అలా ఆమె 13 రోజుల పాటు ప్రయాణించి 14వ రోజుకి చేరదేశంలోని తిరుచెంకుండ్రం అనే ఊరు చేరుకుంది. ఆ ఊరిలో ఉన్న కొండపై సుబ్రహ్మణ్యస్వామి ఆలయం ఉంది. కన్నగి ఆ కొండపైకి ఎక్కి అక్కడ ఉన్న ఓ నేరేడు చెట్టు క్రింద నిలబడింది. ఆ ఊరు కురవలని పిలువబడే కొండజాతి వారికి నివాస స్థలం. వారంతా కష్టజీవులు, సుబ్రహ్మణ్యస్వామి ఆరాధకులు. ఆనాటి సాయంకాలం కూడా
ఆ కురవలు ఎప్పటిలాగానే తమ పొలం పనులు ముగించుకొని ఇళ్లకు వెళుతూ స్వామి దర్శనానికని ఆ కొండ మీదకు వచ్చారు. అక్కడ వారికి నేరేడు చెట్టు క్రింద అపురూప సౌందర్యంతో శోకదేవతలా ఉన్న కన్నగి కనిపించింది. వారంతా ఆమె తమ కులదైవమైన అమ్మవారే అనుకున్నారు. వెంటనే వాళ్ళు కన్నగి దగ్గరికి వెళ్ళి నమస్కరించి, అమ్మా నీవెవరు, ఇక్కడెలా ఎందుకు శోకమూర్తిలా నిలబడ్డావు అని వినమ్రపూర్వకంగా అడిగారు. అప్పుడా కన్నగి వారితో, నేను విధివశాన భర్తను కోల్పోయిన ఓ దురదృష్టవంతురాలిని. నిరపరాధి అయిన నా భర్తను దండించిన ఆ పాండ్యభూపతి మీద ఆగ్రహంతో మధురై నగరాన్ని దగ్ధం చేసి ఇటుగా వచ్చాను. మరి కాసేపటిలో నేను నా భర్తను కలుసుకోబోతున్నాను. అతనితో కలిసి దేవలోకానికి వెళ్ళబోతున్నాను అంది నిర్వికారంగా. ఆమె మాటలకు ఆ కురవలందరూ ఆశ్చర్యపోయారు. అందరూ ఆమెకు మరోసారి వినమ్రపూర్వకంగా శిరస్సులు వంచి నమస్కరించారు. ఇంతలో ఒక దివ్య విమానం అక్కడికి వచ్చింది. అందులో ఉన్న కోవలుడు చిరునగవుతో చేయి అందించగా కన్నగి పరమ సంతోషంతో ఆ విమానం ఎక్కింది. అటుపై ఆ విమానం దేవలోకం వైపుగా సాగిపోయింది. ఆ కురవలంతా ఆ విమానం వెళ్ళిన వైపుగా చూస్తూ భక్తి ప్రపత్తులతో జయ జయధ్వానాలు చేశారు. ఆమెయే తమ కులదేవత అని భావించారు. దానితో కన్నగి ఏ ప్రదేశంలో నిలబడిందో ఆ నేరేడు చెట్టు క్రింద ఒక విగ్రహాన్ని నిలిపి పూజలు చేశారు. అటుపై ఆ విషయాన్ని మహారాజుతో చెప్పడానికని చేరదేశ రాజధాని అయిన మగువంజికి పయనమై వెళ్ళారు. ఆ సమయానికి చేరదేశపు రాజైన సెంగుట్టువన్ సపరివారంగా పెరియార్ నదీ తీరానికి విహారానికి వచ్చాడు. రాజుతో పాటు అతని ఆస్థాన కవీంద్రుడు మహాకవి అయిన శేత్తనార్, రాజుగారి సోదరుడు కవి అయిన ఇళంగో అడిగాలు కూడా ఉన్నారు. వారంతా అక్కడ ఉన్న ఇసుక తిన్నెల మీద కూర్చొని సాహిత్య గోష్ఠి చేస్తున్నారు. ఇంతలో అక్కడికి వచ్చిన కురవలు తమ మహారాజుతో తాము తమ ఊరి కొండ మీదకు వెళ్ళేసరికి దివ్యత్వంతో వెలిగిపోతున్న ఓ స్త్రీ నేరేడు చెట్టు క్రింద నిలబడి ఉండడం, ఆమె తమతో తన కథ అంతా చెప్పడం, ఆ తరువాత అక్కడికి వచ్చిన దివ్య విమానంలో ఆమె తన భర్తతో కలిసి దేవలోకానికి వెళ్ళిపోవడం మొదలైన విషయాలన్నీ చెప్పారు. కురవల మాటలు విన్న సెంగుట్టువన్ ఆశ్చర్యపోయాడు. ఇది ఏమి విచిత్రం మహాకవి అంటూ శేత్తనార్ వంక చూశాడు. అప్పుడు దివ్యశక్తి సమన్వితుడైన ఆ శేత్తనార్, మహారాజా, ఆ కన్నగి సామాన్యురాలు కాదు, ఆమె సాక్షాత్తు సతీదేవి అంశ అంటూ కన్నగి వృత్తాంతం మొత్తం రాజుకు అక్కడ ఉన్నవారికి వివరించాడు. కన్నగి చరిత్రను విన్న సెంగుట్టువన్ హృదయంలో ఆమె మీద భక్తి ప్రపత్తులు కలిగాయి. ఆమెకు దేవాలయం కట్టి ఆరాధించాలన్న సంకల్పం కలిగింది. అనుకున్నదే తడవుగా తమ రాజధానిలో కన్నగికి ఒక ఆలయం నిర్మించాడు. నిత్యపూజలకు ఏర్పాటు చేశాడు. చేరదేశ ప్రజలంతా కూడా కన్నగిని సతీదేవి అవతారంగానే భావించి ఆరాధించసాగారు. అలా పతివ్రత శిరోమణి అయిన ఆ కన్నగి ఇప్పటికీ చేరదేశంలో పత్నిక్కడవుళ్ అన్న పేరుతో పూజింపబడుతోంది. రాజు తమ్ముడు కవి అయిన ఇళంగో అడిగళ్ కన్నగి కథనంతా శిలప్పదికారం అనే కావ్యంగా రచించి ఆమె చరిత్రను భవిష్యత్ తరాలకు అందించాడు. అలా చోళదేశంలో పుట్టి పాండ్యదేశంలో తన పాతివ్రత్య మహిమను చూపించి చేరదేశంలో తనువు చాలించిన కన్నగి చరిత్ర శిలప్పదికారం అన్న పేరుతో అజరామరమై తమిళ పంచమహాకావ్యాలలో ఒకటిగా, వాటిలో ప్రధానమైనదిగా అలరారుతోంది. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. మీ రాజన్ పీటీఎస్కే. అజగవ అంటే అక్షరాన్ని పుట్టించిన పరమశివుని ధనస్సు పేరు. మన అజగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. సాహితీ మధురిమలను ఆస్వాదించండి, ఆనందించండి, మమ్మల్ని ఆశీర్వదించండి.